అరంబుగా వెన్నెల చిలికే 16000 మంది వన్నెల చిలకలందర్ని మన మురళీ కృష్ణుడు తన శృంగారాన్ని ఎలా చిలికించాడో చిత్తగించండి శభాష్ శభాష్ కన్యా మేము రాజకీయాల్లో ఎన్నో హరికథలు ప్రతిరోజు చెబుతూనే ఉంటాం కానీ చేతలు కొట్టం మరి మీరు చెప్పే హరికథలకు మాత్రం ఎందుకు చేతలు వాయిస్తారు చెబుతావా బహుపసండైన ప్రశ్న వేశారు ఈ చిడతలేది మిడతం బొట్లు పిడత పగగొట్టే పెంకులతో కనిపెట్టిన వాయిద్య సాధనం ఈ చిడతలతో ఒక ఆట ఉంది నేను ఇలా వాయిస్తూనే ఉంటాను మీరు ఇందులో నాలుగు సార్లు వేలెట్టి నరకకుండా బయటికి తీయాలి అలా తీసినచో మీరు కోరిన కథ ఈ రెమ్యునరేషన్ తీసుకోకుండా వివిధ భంగిమలతో నృత్యము చేస్తూ చెప్పబడను అలా లేనిచో మీరు నా కాలికి బంగారు గండ పెండేరం తొడిగించవలెను ఇది నాయన చిడతల ఆట సారాంశం పొట్టివారు గట్టివారులా ఉన్నారు రండి మీ పాతిక ఎకరాల కొబ్బరి తోట పణంగా పెట్టి పెట్టండి కబ్బే ఖచ్చితంగా చెప్తావా పెట్టండి మీకే తెలుస్తుంది బలి బలి చతురుడే మూడోసారి కూడా తప్పించుకున్నారు ఈసారి పెట్టండి చెప్తాను మనిద్దరం రాజీ పడిపోతావా ఆట సగంలో ఆపకూడదు పెట్టండి చిడతాటలో మీ ఓటమికి నా సానుభూతి తొడిగించండి నా కాలికి గండ పెండేరాలు వచ్చేట్టున్నాడు స్వామి రారా ఇటు రారా నిన్నేరా ఆ పక్క కంపెనీకి మీ ప్రొపరేటర్ గారు విరాళాలు ఇవ్వబోతున్నారని వేగుల వారి ద్వారా విన్నాను నిజమేనా నేను విన్నాను నిజం కాదో నాకు తెలియదు ఓహో ఏ స్వామి భక్తి అయ్యగారి రహస్యాలు ఇలా కాపాడుతున్నారన్నమాట బలి బలి నాదొక చిన్న దరఖాస్తు విన్నపం వింటారా ఆ చెప్పండి చెప్పండి ఆ కంపెనీలో ఉంది బూడిద పేరుడిన నాటకాలు పాతబడ్డ డాన్సులు చిల్లులు పడ్డ తపలాలు చీకుపోయిన డోలకులు నా చిడతలు చూడు వీడు రాయిలా లేవు ఇక్కడ కొడితే వీరవాసం దాకా మారుమోగాలి ఇక్కడ మా ఠొఫేరంలో సకల కథా కాలక్షేప భోషాణాలు జరుగుతూ ఉంటాయి నాయన మీ అయ్యగారు మురళీకృష్ణ గారిని ఒక్కసారి నా చిడత చప్పుడికి పరిచయం చేయకూడదా చిడత చప్పుడా అంటే అదా నాయన కథలు కబుర్లు విప్పి చెప్తాను ఆయన అమెరికాలో చదువుకున్నారు తెలుగు కథలు తెలియవే అయితే ఇంగ్లీష్ కథలు చెప్తాను యాజ్ యు లైక్ ఇట్ రోమియో జూలియట్ ఆమ్లెట్ మేక్బెత్ వంటి అన్ని సరళమైన కథలు సరసమైన ధరలకు చెప్పబడను రెండు పిట్ట కథలు ఫ్రీ నాయన మురళీకృష్ణ గారిని మా కురుక్షేత్రంలోకి లాక్కొచ్చావంటే ఆయన ఇచ్చే విరాళంలో 10% కమిషన్ నీకిస్తాను ఇక్కడ కూడా కమిషనా చాలదా అయితే అప్పుడప్పుడు నీకు రెండు పిట్ట కథలు ఒక తట్ట కథ ఫ్రీగా చెప్తాను సరేనా ప్రయత్నించు నాయన కష్టే ఫలే అన్నారు వస్తాను లోపల భక్తులంతా కష్టాల్లో ఉన్నారు కథ సగంలో ఆపేసి వచ్చాను జగదభిరాముడు శ్రీరాముడే ఒరే మురళి నీకు నువ్వే బ్రోకర్ అయ్యావన్నమాట కానీ మురళీకృష్ణ గారి చేతి విరాళం ఇప్పించకపోతే కొంపలు మునిగిపోతాయి తల్లి ఇప్పటికి ఆలస్యమైంది ఏం చేయను బాబాయ్ గారు నేనంతా చెప్పేస్తానండి అసలు మురళీకృష్ణ గారు నువ్వేం చేస్తావా ఏమిటో వారం రోజుల్లో విరాళం ఇప్పించకపోతే ఈ నాలుగు వెంట్రుకలు అందరూ కలిసి లాగేస్తారు ఆగండి మీరు అసలే మోమాటస్తులు స్వయంగా మురళీకృష్ణ గారితో మీరు మాట్లాడలేరని నాకు తెలుసు అందుకే మీ తరపున నేనే మాట్లాడేశాను మీరే మాట్లాడేశారా ఏం మాట్లాడారు మేడం గారి డ్రామా కంపెనీకి ఇలాంటి అవసరం వచ్చింది మీరు ఊరుకుంటే ఎలా తక్షణం చెక్ ఇవ్వమని చెప్పేశాను ఆల్ రైట్ రేపు ఉదయం 9 మీరంతా మయూరి డిన్నర్ హాల్ కు రండి అక్కడికి మేడం గారితో మురళీకృష్ణ గారు వస్తారు మీ చెక్ మీరు తీసుకెళ్ళండి అది కదా మేడం రేపు మీ వాళ్ళందరినీ మురళీకృష్ణ గారికి పరిచయం చేసి చెక్ ఇప్పించే పూచి మీది నేను చెప్పేది మీరేం చెప్పొద్దు మురళీకృష్ణ గారు మీతో చాలా విషయాలు చెప్పన్నారు పదండి రండి మురళీకృష్ణ గారు చెప్పన్నారు కదమ్మా వెళ్ళమ్మా రండి ఇవాళ క్లాసులు సెలవు వెళ్ళమ్మా రండి ఏంటండి అందరినీ హోటల్ కి రమ్మన్నారు ఏం చేద్దామని వెళ్ళకూడదు ఉందా నేనేమి ఊరికే రమ్మనలేదు చాలా ఆలోచించి రమ్మన్నా ఏమిటండి ఆలోచన నన్ను అల్లరి చేయడమేనా కాదు ఆపద నుంచి కాపాడదామని చూడు వాళ్ళు మురళీకృష్ణ పేరు వింటమే గాని ఇప్పటి వరకు చూడలేదు రేపు వాళ్ళు హోటల్కి వచ్చేసరికి నేనే మురళీకృష్ణ వేషం వేసుకుని అక్కడ ఉంటా హౌ ఇస్ ఇట్ నువ్వు మురళీకృష్ణవా నీ వేషం ఎక్కడా ఆయన హోదా ఎక్కడా
ఈ లాల్చి పైజామాలో ను మురళీకృష్ణ అంటే ఎవరు నమ్ముతారు చెప్పు. కోట దిగి తీసుకుంటాను. ఆయన ఎలా నడుస్తారో ఎలా మాట్లాడతారో అలా ను చేయగలవా? అద్దర్ కొట్టేస్తాను. అసలు మురళీకృష్ణ గారు తాను తాను కాదని నేనే తానని నమ్మించేలా గొప్పగా నటిస్తాను. నాకు కావాల్సింది నీ ధైర్యం. ఓకే ఇది బాగానే ఉంది. ను వచ్చి మురళీకృష్ణ రావాలి. రేపు వాళ్ళని దగ్గరికి రాగానే చెప్పు మర్చిపోయా ను చెప్పే మర్నాడు మురళీకృష్ణ గారు ఫార్ నిల్లారని నేను చెప్పేస్తాను. దండం గడుస్తుంది. ఇప్పుడు నీకు ఓకే కదా? ఓకే గానీ నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు భయంగా ఉంది. నువ్వు జాగ్రత్తగా చేయాలి. చేస్తా. అన్న వస్త్రాలు పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టు ఏం గొడవలు జరుగుతాయో ఏమిటో నువ్వు మాత్రం జాగ్రత్తగా చేయాలి. నేను బ్రహ్మాండంగా చేస్తా. డోంట్ వరీ. ముందు నిన్ను మాట్లాడగాలి. ఏంటి? ఒకవేళ మురళీకృష్ణ గారికి ఇది తెలిసి నిన్ను చూసి నీకు డబ్బు హోదా లేకపోయినా అంతకు మించిన అభిమానం ఉంది, అందం ఉంది, నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను అని అడిగితే? ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. మీ అంతస్తు మీదైతే నా ఆత్మగౌరవం నాది. మనసుల మధ్య పుట్టేదే ప్రేమని అంతస్తుల మధ్య పుట్టేది ప్రేమ కాదని చెప్పేస్తాను. పోనీ, నేను నీలాంటి సామాన్యుడే కదా. ఆ మాట నేను అడిగితే? కృష్ణవేణి, సారీ, నీకిష్టం లేదంటే ఇష్టం లేదనే చెప్పొచ్చు. ఇష్ట ఇష్టాలు నా మీద ఆధారపడి లేనప్పుడు ఇష్టం చెప్పనా, ఇష్టం లేదని చెప్పనా? నీ ఇష్టం ఏదైనా సరే. నమస్కారం సార్. మురళీకృష్ణ గారు ఎక్కడ అని వెతుకుతున్నారా సార్? మురళీకృష్ణ గారు? అవును బాబు. ఇంతకీ తమరెవరు సార్? నేనా? మర్చిపోయారా సార్? మురళీకృష్ణ గారు అకౌంట్లు అవి చూస్తుంటానే. ఇల్లు కలెక్టర్ సార్. ఇల్లు కలెక్టరా? ఓహో, ఇంతకీ నేనెవరో మీకు తెలుసా సార్? వాళ్ళే వారండి, జోక్ చేయకండి. మీరు మురళీకృష్ణ గారు తాతగారు కదా? అమ్మాయ్యా, నా పాత్ర నా పాత్రగానే ఉంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చా సార్? కృష్ణవేణి గారిని గొప్ప డాన్సర్ సార్, చాలా మంచి ఆవిడ. మంచిది. అయితే ఇంతకీ మురళీకృష్ణ గారు మీకు కనిపించారా సార్? నాకా? లేదు సార్, మేమిద్దరం ఈ ఉడిపి హోటల్లో సాంబార్ ఇడ్లీ తినొస్తున్నాం సార్. సాంబార్ ఇడ్లీయా ఉడిపి హోటల్లో? సార్, మా మురళీకృష్ణ గారు కూడా ఏ ఉడిపి హోటల్లోనో సాంబార్ ఇడ్లీ తింటూ 4:30కి అటెండ్ కావాల్సిన ఫారిన్ డెలిగేట్స్ మీటింగ్ ని ఎగ్గొడతారంటారా? నన్ను అడిగితే నేనేం చెప్పను సార్? ఎగ్గొట్టినా ఆశ్చర్యపోకండి సార్. సరే సార్, లోపల సాంబార్ ఇడ్లీ చాలా బాగున్నాయి. ఎలాగో ఇంత దూరం వచ్చారుగా, ఒక 4 లాగించి వెళ్ళండి సార్. సార్, 3 ఇడ్లీలకి ఒక కప్పు సాంబార్ ఫ్రీ సార్. అలాగే అలాగే సార్, ఎందుకైనా మంచిది. ఓ డజన్ ఇడ్లీ పార్సల్ చేసి వెళ్తాను సార్. ఎందుకంటే మా మురళీకృష్ణ గారికి కూడా నచ్చొచ్చు కదా. ఆ పని చేయండి సార్. సార్ సార్, మా మురళీకృష్ణ గారు మీకు ఎక్కడైనా కనిపిస్తే ఆయనకి మీటింగ్ ఉందని నేను చెప్పాను చెప్తారా సార్? కనిపిస్తే చెప్తాను, కనపడకపోతే నన్ను ఏం చేయమంటారు సార్? కరెక్టే, కనిపిస్తే చెప్పొచ్చు, కనిపించకపోతే వెతకొచ్చు. కానీ కనిపించి కనిపించిన వాళ్ళతో మనం ఏం చెప్తాం సార్? సార్, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. నన్ను క్షమించండి సార్. ఆయన ఏ ఉడిపి హోటల్ సాంబార్ ఇడ్లీ తింటున్నారో నన్ను వదిలేయండి సార్. అమ్మాయి గారు మీకోసం ఎదురు చూస్తున్నారు, మీరే పని చూసుకోండి సార్. సరే. ఎవరండి ఆయన? ఎవరు బాబు అమ్మాయి? చాలా మంచి అమ్మాయి నాయన. నచ్చిన వాళ్ళందరూ మనకు మంచిగానే ఉంటారండి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరని? అదే బిల్లుల తాలూకు అమ్మాయి. ఓహో, బిల్లులా? మరి మంచి అమ్మాయి అంటారంటే? అదంతా ఓ పెద్ద కథలే. ఇదిగో ఇదే గందరగోళం. ఇంతకీ ఏమిటా కథ? నేనెవరిని? నీకేమైనా అర్థమైందా? నాకు అర్థమైందండి, నువ్వు చెప్పు బాబు. తాతయ్య చెప్పాను నానమ్మా, మగాడు చెడుని చెంపదెబ్బతో సరిచేసి ఆడదే, ఇల్లాలు కావాలని. అలా చెప్పానా? చెప్పే ఉంటారు, స్వానుభవం మీరు చెప్పారు బాబు. పెళ్లికి ముందు ఒక రోజు నేను మేడ మీద ఉంటే గోడ మీదెక్కి కనుగొట్టారు. చాచి లంపకాయ కొడితే కింద పడి కాలు విరిగింది. ఆసుపత్రిలో పెళ్లి చూపులు జరిగి అమలాపురంలో మా పెళ్ళయింది. అది బిఫోర్ ఇండిపెండెన్స్ వైఫ్. అయినా చంపదెబ్బ కొట్టే పిల్లనే మీరు చేసుకుంటారని తెలిస్తే రేపు పొద్దున్న మన గేట్ ముందు వేలకు వేరు ఆడపిల్లలు నిలబడతారు. ఫిడేలు ఫిడేలు మన చంపదెబ్బ కొట్టేస్తారు. వీళ్ళందరినీ పెళ్లి చేసుకుంటారా మీ మనవడు గారు? ఊరుకోండి, అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు. మీలాగా నా మనవడు లెక్కల్లో 3 మార్కులు వచ్చిన వాడేం కాదు. మంచేదో చెడేదో వాడికి బాగా తెలుసు. దానవాకి సారవాకి తేడా తెలియని మీరు వాడికి సలహా ఇవ్వడం ఏమిటి? ఒరే బాబు, ఆ అమ్మాయి నాకు కూడా ఒకసారి చూపించరా. అలాగే. ఏమి చూడక్కర్లేదు, అమ్మాయి బాగానే ఉంటుంది. కానీ ఈ గందరగోళం, ఇది బాగులేదు. ఏ గందరగోళం ఉండదు, ఆ అమ్మాయిని ఇక్కడికే తీసుకొస్తాను. దానికంటే ముందు మా ఇద్దరి మధ్య ఒక చిన్న పొడుపు కథ లాంటి అడ్డుంది, అది రేపే విడిపోతుంది, ఆ మర్నాడే తీసుకొస్తాను.